యోబు గ్రంథము 24వ అధ్యాయము. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు. తండ్రిలేని వారి గాడిదను తోలివేయుదురు. విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశములోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసికొందురు. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొని ఇందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీది జల్లులకు తడిసి ఇందురు. చాటులేనందున బండను కౌగలించుకొందురు. తండ్రిలేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలి గొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడల లోపల నూనె గానుగులను ఆడించుదురు. ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగలవారై ఎందురు. జనముగల పట్టణములో మూలుగుదురు. గాయపరచబడిన వారు మొరపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. వెలుగుమీద తిరుగబడువారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును. రాత్రియందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నయ్యనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు. పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకుని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరుచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారి పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును గనక వారు ఆధారమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టినుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఈలాగు జరగని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?